అందరికంటే ముందే అక్కడ టీడీపీ కోయిల కూసింది. కానీ అభ్యర్థి జాడే లేదు. ఫీల్డ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ధైర్యం చాలడం లేదో లేక డైలమాలో పడ్డారో అన్న చర్చ నడుస్తోంది. రొటీన్ కి భిన్నంగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్న చోట విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఆ సంగతి ఏంటో లెట్స్ వాచ్. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు ఇంకా స్కెడ్యూల్ ప్రకటించకముందే అభ్యర్థిని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి పనపాక లక్ష్మీనే ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయినా ఆమె హడావిడి ఎక్కడా కనిపించడం లేదు. ఉప ఎన్నికల కసరత్తు దిశగా ఎలాంటి అడుగులు వేయడం లేదు. సాధారణంగా ఎన్నికలంటే అభ్యర్థుల ఎంపికపై బోల్డంత కసరత్తు చేస్తారు చంద్రబాబు. వడపోతలపై వడపోతలు ఉంటాయి, నాంచుతారు, చివరి క్షణం వరకు టెన్షన్ పెడతారు. కానీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక విషయంలో ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టేశారు టీడీపీ అధినేత. మిగతా పార్టీల కంటే ముందుగానే 2 నెలల క్రితమే అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరు ప్రకటించారు. అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో టీడీపీ ప్రచారం ఊదరగొడుతోందని, పనపాక నియోజకవర్గాలను చుట్టేస్తారని అనుకున్నారు. కానీ అభ్యర్థి పేరు ప్రకటించడంలో కనిపించినంత ఉత్సాహం ఎన్నికల వ్యూహంపై లేదు. పార్టీ సంగతి అటుంచితే బరిలో దిగాల్సిన పనపాక మౌనంగానే ఉన్నారు. ఉప ఎన్నికల్లో పోటీపై ఆమెకు ఆసక్తి ఉందో లేదో పనపాక లక్ష్మి ఊసే వినిపించడం లేదు. ఆమె చూపు వైసీపీ వైపు ఉందన్నది ఒక టాక్. అయితే వైసీపీ ఆమెను దరిదాపులకు కూడా రానివ్వడం లేదట. ఒకవేళ టీడీపీ నుంచి రెండోసారి బరిలో దిగితే గెలుస్తామన్న ధైర్యం కూడా లేదని సమాచారం. రెండో స్థానం దక్కుతుందో లేదో కూడా డౌటేనట. అందుకే డబ్బు కూడా తీయడానికి వెనుకంజ వేస్తున్నట్టు సమాచారం. టీడీపీ ఏదైనా పెట్టుబడి పెడితే చూద్దాంలే అనే ఉద్దేశంలో ఉన్నారట. పనపాక టీడీపీలో చేరకముందు కాంగ్రెస్లో ఉన్నారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ కండువా కప్పుకున్నారు. 2019 తిరుపతి నుంచి ఎంపీగా బరిలో దిగిన ఓడిపోయారు. రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు మారిపోయాయి. బీజేపీ జనసేన కలిసి గట్టిగానే తిరుపతిపై ఫోకస్ పెట్టాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. మరి ఈ రెండు బలమైన శక్తుల మధ్య పోరాటమంటే శక్తి సరిపోదని భావించారో ఏమో, సైలెంట్గా ఉండిపోయారు. ఆ రెండో స్థానం కూడా రాకపోతే పరువు పోతుందనే ఆందోళనలో ఉన్నారట. తిరుపతి కేంద్రంగా రాజకీయ వేడి రగిలించాలని చూస్తోంది టీడీపీ. ధర్మ పరిరక్షణ యాత్ర పేరుతో తానేం చేయబోతుందో, ఎన్నికల అజెండా ఏంటో తెలుగుదేశం చెప్పేసింది. పనపాక లక్ష్మి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆమె పాల్గొన్న కార్యక్రమం ఇదే. అంతకు మించిన కార్యాచరణ లేదు. మరి బరిలో దిగడానికి ధైర్యం చాలడం లేదో, డైలామాలో ఉన్నారో అన్న చర్చ జరుగుతోంది.